బోత సరిగా రెస్ట్ తీసుకుంటా హెల్త్ బాగాలేదు బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ ఎందుకు సార్ కారు నడుపుతున్నారు కారు వాకింగ్ చేయండి మీరు నడపండి నాకు రాదు నేను నడపను నేను గుద్దినా నేను స్కూటర్ గుద్దినా ఉంటే నేను నేను స్కూటర్ గుద్దడి ఇది కారు కానీ తొందరగా గుద్దుకోదు నేర్పిస్తారా నాకు అయితే మనం మండే ఇది ఇది అయితే వచ్చింది సార్ ఏంటో వాళ్ళది రాలేదు వస్తాయి అట్లా అయితే మన డబ్బులు రెడీ చెప్తా మూడు వస్తున్నాయి సార్ టాటా సన్స్ హాస్పిటల్ వస్తుంది టాటా ఇన్వెస్ట్మెంట్ ఒకటి వస్తుంది ఇంకోటి ఏదో వస్తుంది మూడు వస్తున్నాయి మొత్తం ఒక 50,000 50 వేలు కాదు కూడా ఒక స్కామ్ అంట కదా సార్ జేఎంలో జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఈ ఐపీఎల్లో డబ్బులు పెట్టి పెంచి అమ్ముకొని డబ్బులు కొట్టేయడం దాంట్లో జేబీఎం వాళ్ళ ఎవరు జేబీఎం లేదు సార్ ఎవరు ఉన్నారు అట్లా ఎవరులేవు మనకు తెలియదు కానీ జేబీఎం అదే వచ్చింది సార్ నాకు తెలిసిన న్యూస్ అది జేబీఎం ఫైనాన్స్ అయ్యి ఉంది జేబీఎం ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారు చూడు ఇన్వెస్టర్స్ లేదా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ప్రైవేట్ ఫైనాన్సర్స్ మనలాంటి వాళ్ళు అడిగితే ఇంకానే వాళ్ళతో ఇప్పించడం రేటు పెంచడం వాడు మునిగిపోతే మునిగిపోతాడు తేలుతాడు ఐపీఎల్ కూడా ఒక పెద్ద స్కామ్ అని చెప్పి ఆర్బీఐ వాళ్ళు సెబీ వాళ్ళు చెప్తారు అయితే మన స్కామ్ ఏంటంటే